శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీమాత్రే నమః, జై సంతోషి మాతా, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 జూన్ 9వ తేదీ ఆదివారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వీరు ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి, మేమేం చెప్తున్నామో అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వస్తే, మేషరాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి, ఈ రాశ్యాధిపతి అంగారకుడు. రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే కనుక వీరికి మానసికమైన ప్రశాంతత అనేది కలుగుతుంది. అనారోగ్య సమస్యల నుండి మీరు ఈ సమయంలో బయటపడతారు. అదేవిధంగా వీరికి రేపటి రోజున ఆర్థిక విషయాలలో ధనప్రాప్తి అనేది ఉంటుంది. ఆర్థిక పరంగా మీరు దృఢంగా మారుతారు. ఎవరికైనా మీరు అప్పుగా డబ్బులు ఇచ్చి ఉంటే ఆ డబ్బులు అనేవి ఈ సమయంలో మీరు తిరిగి పొందగలుగుతారు. అదేవిధంగా మీ యొక్క రుణ బాధల నుండి కూడా ఈ సమయంలో మీరు బయటపడతారు. ఇచ్చిన మాటను కూడా మీరు నిలబెట్టుకుంటారు, వారికి డబ్బులను సమయానికే ఇచ్చేస్తారు. ఈ రాశి వారికి రేపటి రోజున ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఇక వివాహాది పనులలో కూడా శుభవార్తను వింటారు. వివాహ యత్నాలలో అనుకూలత ఉంటుంది. ఈ రాశి వాళ్లకు వృత్తి ఉద్యోగంలో మంచి అభివృద్ధి కలిగి ఉంటారు. ఇక ఉద్యోగపరంగా మీరు బ్యాంకింగ్ సెక్టార్ కోసం లేదా ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నా కూడా, లేదా మీరు ఏదైనా కోర్స్ కోసం ఉద్యోగం రాస్తూ ఉన్నా కూడా, ఈ రాశి వారికి మంచి విజయాన్ని సాధించేటటువంటి అవకాశాలు అనేవి పుష్కలంగా కనబడుతూ ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగాల నిమిత్తం మీరు ఒక శుభవార్తను వినే అవకాశం గోచరిస్తూ ఉంది. ఈ రాశి వారు ఎవరైనా విదేశాలకు వెళ్లేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలలో కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. వ్యాపారులకు ఈరోజు కొంచెం మిశ్రమంగా ఉంది, అలాగే వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ జీవితంలో కూడా మీరు కొంచెం అపార్థానికి గురి అవుతారు. ప్రేమికుల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు తొలగిపోతాయి. ఆలోచించి మాట్లాడుకోవాలి, లేదంటే తీరని నష్టాలు కలిగే సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఇక మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య విభేదాలు ఏర్పడతాయి. గొడవలకు తావు ఇవ్వకండి. ఏ విషయంలో అయినా సరే నిదానంగా మాట్లాడుకోండి. దాంపత్య జీవితం అద్భుతంగా సాగుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామిని మీరు సంతోషపరచడానికి ఏం చేయాలో, ఏం కావాలో మీరు ఆలోచించుకోవడం మీకే మంచిది. ఈ రాశి వారికి మీకు ఉండేటటువంటి సమస్యల నుండి మీరు బయటపడడం కోసం, అలాగే అనుకూలవంతమైన పరిస్థితులు మరిన్ని మీకు కలగడం కోసం రేపటి రోజున ఇష్టదైవాన్ని ధ్యానించుకోండి. అన్ని శుభ ఫలితాలే పొందుతారు. ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థిక విషయాలలో జాగ్రత్త, ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. పనులలో ఏకాగ్రత లోపించనీయకండి. అధికారుల వల్ల సమస్యలు వస్తాయి. తెలివిగా వ్యవహరించాలి. పూర్వపుణ్యం కాపాడుతుంది. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. వ్యాపార లాభాలు ఉన్నాయి. ఆనందించే అంశం ఒకటి జరుగుతుంది. లక్ష్మి ధ్యానం శుభాన్నిస్తుంది. మిథునరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ఎదురు చూస్తున్న పనులలో పురోగతి ఉంటుంది. ఐశ్వర్యం లభిస్తుంది. క్రమంగా రాజయోగ ఫలాలు అందుతాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. చక్కటి ప్రణాళికతో ముందడుగు వేయండి. అంతా సవ్యంగానే జరుగుతుంది. శుభకాలం నడుస్తోంది. భూ గృహ లాభాలు ఉన్నాయి. ఇష్టదేవత స్మరణ శక్తిని ప్రసాదిస్తుంది. కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టకాలం కొనసాగుతోంది. శీఘ్ర కార్యసిద్ధి ఉంది. పెద్దల ప్రశంసలు అందుకుంటారు. మంచి భవిష్యత్తు మీ సొంతం అవుతుంది. ఆర్థిక నష్టం సూచితం. అనాలోచితంగా ఏ పని చేయవద్దు. ముఖ్యుల సూచనలు తప్పనిసరిగా పాటించండి. ఒక లాభం జరుగుతుంది. అది మీ జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. ఒక ఆపద తొలగుతుంది. సూర్యధ్యానం శుభప్రదం. సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ధన ఆదాయ మార్గాలు పెరుగుతాయి.
మంచి ఆలోచనలు కలుగుతాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఉత్తమ ఫలితాన్ని ఇస్తాయి. పరిస్థితులను బట్టి నిర్ణయాలను మార్చుకుంటూ ముందుకు సాగాలి. మీకు శుభం జరుగుతుంది. సూర్యస్థుతి మంచి ఫలితాన్ని ఇస్తుంది. కన్యరాశి. కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పట్టుదలతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. విఘ్నాలు ఉన్నాయి. బుద్ధిబలంతో ముందుకు సాగండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. దగ్గరి వారి సహకారం తీసుకోండి. మాట పట్టింపులకు పోవద్దు. చంచలత్వం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాలలో జాగ్రత్త. వృధాశ్రమ ఉంటుంది. ఆదిత్య హృదయం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. తులారాశి. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన కాలం నడుస్తోంది. ఆర్థిక పరిపుష్టి ఏర్పడుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితం ఉంటుంది. బంగారు భవిష్యత్తుకు గట్టి పునాదులు నిర్మిస్తారు. పదవీ లాభం ఉంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక నిర్మాణాత్మకమైన పనిని ప్రారంభిస్తారు. సానుకూల ఫలితం వస్తుంది. కుటుంబ సభ్యులకు మేలు చేస్తారు. విష్ణు స్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. వృష్టిక రాశి. వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పరిస్థితులు సహకరిస్తాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. సంఘంలో మీకు గుర్తింపు లభిస్తుంది. అధికారుల ప్రశంసలు ఉన్నాయి. ధనయోగం విశేషంగా ఉంటుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. కష్టాల నుంచి క్రమంగా బయటపడతారు. ఒక ఆపద నుంచి కట్టెక్కుతారు. లక్ష్యం చేరతారు. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. ఇష్టదేవాన్ని స్మరించండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార లాభం ఉంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం వెంటనే అందుతుంది. క్రమంగా సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అడుగడుగున అడ్డు తగిలే వారు ఉంటారు. ఓర్పు అవసరం. భూగృహ లాభాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్త వింటారు. వెంకటేశ్వర స్వామిని దర్శించండి. మకర రాశి. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగపరంగా బాగుంటుంది. శుభయోగాలు ఉన్నాయి. అనుకున్న దానికంటే ఉత్తమ ఫలితం వస్తుంది. కొన్ని ఉపద్రవాల నుంచి మీరు బయటపడతారు. కొందరి వలన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. చెడు తొలగుతుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితం ఉంది. చేయవలసిన పనులలో స్పష్టత లోపించనీయకండి. సాయి ధ్యానం మంచిది. కుంభరాశి. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగం ఉంది. సకాలంలో పనులు పూర్తి అవుతాయి. ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది. శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో తగినంత ప్రతిఫలం వస్తుంది. గౌరవప్రదంగా కాలం ముందుకు సాగుతుంది. కొన్ని చిక్కుముడులు విడిపోతాయి. శత్రువర్గం తగ్గుతుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది. మీనరాశి. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఏకాగ్రతతో పనిచేసి విజయాలు పొందుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదల అవసరం. ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోండి. పరిస్థితులు సహకరిస్తాయి. విజ్ఞానుడు బుద్ధిబలంతో అధిగమించాలి. వివాదాలకు తావివ్వవద్దు. సమయానికే ధనం చేతికి అందుతుంది. ముఖ్య వ్యక్తుల సలహాలు అవసరం అవుతాయి. ఆచితూచి మాట్లాడండి. శివ ఆరాధన ఉత్తమం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.